చదువుకుంటే ప్రయోజకులు అవ్వడానికి ఎంతో అవకాశం ఉందని, చదువు ఒకటే ఏకైక ఆయుధం అని తెలిపిన బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు మండలం కుమారదైవం బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ వెల్కమ్ జే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లలు అత్యున్నత స్థానాలకు చేరుకోవాలన్న ఉద్దేశంతో గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టారని, విద్యార్థులు ప్రభుత్వ సౌకర్యాలను వినియోగించుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా కిట్లను అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ పి సుజాత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ కాకర్ల నారాయణుడు, అలాగే నాయకులు కంఠమణి రామకృష్ణ, మద్దిపాటి శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, వట్టికూటి వెంకటేశ్వరరావు, గొర్రజాల సురేష్, మేకల శ్రీను, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా వల్ల మేము కొడతా ఉన్నాం, ఐఐటి కొడతా ఉన్నాం, నీటి కొడతా ఉన్నాం అని చెప్పని ఈ రోజు పేపర్ ప్రకటన చేసుకుంటా ఉన్నారు. వాస్తవానికి ఆ స్కూల్స్ వల్ల, అక్కడ చెప్పేటువంటి లెసన్స్ వల్ల కానీ, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల వల్ల కానీ వాళ్ళకి ఆ మెరిట్ రావట్లేదని చెప్పారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీలో ప్రభుత్వ పాఠశాలలో గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులు తీసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఆ 100 మంది 200 మంది స్టార్ బ్యాచ్ ఉన్నాడు తప్ప మిగతా వాళ్ళకి ఎంసెట్ లో కూడా ర్యాంకులు రాక ఇవాళ రోడ్ల మీద ఉంటా ఉన్నారని చెప్పారు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి పైకి ఉన్నటువంటి వాళ్ళతో పోటీ పడాలంటే మనం కూడా అంత కష్టపడాలి. ఇవాళ మీకు మీ యొక్క తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు మీ రక్క మీ పేరెంట్స్ మాలాగా మా పిల్లలు అట్లా ఉండకూడదు, మంచిగా చదువుకొని ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పంపిస్తా ఉన్నారు. మీరు అదే రోజు కనుక స్కూల్ నుంచి కనుక ఇంటికి వెళ్తే మీరు బ్యాగ్స్ తీసుకెళ్ళి 5 గంటలకు అక్కడ పడేస్తారు, రేపు ఉదయం మళ్ళీ 10 గంటలకి బ్యాగులు పట్టుకుని స్కూల్కి వస్తారు. అదే రెసిడెంట్ స్కూల్లో ఉన్నట్లయితే మీకు సరైనటువంటి భోజనం కూడా ఇంటి దగ్గర ఉంటే దొరకదు. ఎందు చేతనంటే తల్లిదండ్రులు వ్యవసాయ పనులు కానీ ఇతర పనులు కానీ చేసుకుని ఏదో ఏ రోజుకి ఆ రోజు కష్టపడి వాళ్ళు ఉంటారు కాబట్టి సరైనటువంటి పౌష్టికాహారం కూడా మీకు అందించలేదని చెప్పిన ఆలోచనతో ప్రభుత్వం ఆనాడు ప్రవేశపెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు గురుకుల పాఠశాలలు కనుక మీకు పెట్టుంటే మంచి విద్యతో పాటు భోజనాలు కానీ మంచి రూమ్స్ కానీ బెడ్స్ కానీ ఫ్యాన్స్ కానీ అన్ని కూడా పెట్టి మిమ్మల్ని మంచిగా చదువుకుంటారని చెప్పిన ఆలోచనతో బయటికి వెళ్ళకోకుండా ఇవాళ రెసిడెంట్ స్కూల్స్ గా పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ విద్యనటువంటి దాన్ని మీకు అందించాలని చెప్పని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. మీకు బట్టలు కానీ, పుస్తకాలు కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, లేదా బెడ్స్ కానీ, ట్రంక్ బెడ్లు కానీ, కాస్మెటిక్ సార్జెస్ కానీ మీకు ఇవాళ మెరిట్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూల్లో చదువుతూ పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఎవరో తెలుసా? డిఎస్సిలో క్వాలిఫై కానివాడు, డిగ్రీలో పీజీలో ఫెయిల్ అయిపోయినటువంటి టీచర్స్ ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. కానీ వాళ్ళు మీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ డిఎస్సిలో క్వాలిఫై అయ్యి ఎంఎల్ఏసి ఎంఎస్సి చేసి బిఈడీలు ఎంఈడీలు చేసినటువంటి వాళ్ళని ఇవాళ మీకు మెరిట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ మీకు అందిస్తా ఉన్నారంటే వీళ్ళ ద్వారాగా మీరు చక్కగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలని చెప్పిన ఆలోచనతో ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఆలోచన పెట్టింది. దయచేసి మిమ్మల్ని అక్కడ ఒకటి అడుగుతూ ఉన్నా, 10th క్లాస్ వరకు చదివే కొద్దిమంది మీ సొంత పనులకు వెళ్ళిపోయావు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయింది ఏదో చిన్న చిన్న ఎవరో ఒకరు చూసి పెళ్లి చేసుకుని సీట్లు అవడం ఉద్దేశం కాదు. ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుంటా ఉన్నారు. ఇవాళ ప్రజాప్రతి చూసి మీరు చదువుకోండి, మీ పాఠ్యాంశాల్లో ఇందిరాగాంధీ గారు కూడా మహిళే, ఆవిడ ప్రధానమంత్రి చేసిన పరిస్థితి ఉంది. అనేక మంది మమతా బెనర్జీ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు, ఆవిడ కూడా మహిళే. గతంలో పనిచేస్తున్న కుముద్బెన్ జోషి గారు గవర్నర్ గా పనిచేశారు. అనేక మంది మహిళలు ఇవాళ రాజకీయాల్లో కానీ ఉత్తమ శిఖరాల వైపు కానీ వెళ్తా ఉన్నారు. ఆడవాళ్ళు మహిళలు మీరు తలుచుకుంటే మగవాళ్ళు కూడా పరిపాలన చేయనటువంటి విధంగా మహిళలు చేయగలరని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మగవాళ్ళకి రకరకాల యాంగ్రేషన్స్ తోటి, రకరకాల అలవాట్లతో, రకరకాల ఫ్రెండ్స్ తోటి ఈ సమాజంలో ఇది మేల్ డామినేషన్ సొసైటీ కాబట్టి మహిళలు పెట్టినటువంటి శ్రద్ధ కానీ పురుషులు పెట్టలేరు. మహిళలు తలుచుకుంటే సాధించలేనటువంటిది ఏది ఉండదు. కాబట్టి సాధారణంగా
గతంలో ఆడపిల్లకి పెళ్లి వయసు వచ్చే వరకు చదివించి పెళ్లి చేస్తే పని అయిపోతుందని చెప్పని తల్లిదండ్రులు కూడా భావించేవారు. కానీ ఈ రోజుల్లో అట్లా లేదు. ప్రతి మహిళ ప్రతి బాలిక కూడా చక్కగా చదువుకుని పురుషులతో పాటు మహిళ కూడా చక్కగా ఉద్యోగాలు చేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలని చెప్పిన కాన్సెప్ట్ తోటి ఈ రోజు మహిళలు కూడా ఉన్నారు. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కానీ ఇంటర్మీడియట్ కానీ చేసినటువంటి పిల్లలు చాలా మంది వాళ్ళ విదేశాలు కూడా ఒంటరిగా వెళ్ళి కూడా చదువుకోవడానికి వీళ్ళ విదేశాలు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ రీసెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి ట్రిబిలైట్ లాంటివి కూడా పెట్టారు. ఇవి అయిపోయిన తర్వాత విదేశాల్లో చదువుకున్న పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు కూడా విదేశాల్లో చదువుకున్న పేద పిల్లలకు కూడా ఇవాళ పంపించేటువంటి ఏర్పాటు కూడా గతంలో కూడా చేశారు, మరలా ఇప్పుడు కూడా చేస్తారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా. ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని సౌకర్యాల్ని మీరు దయచేసి దాన్ని ఉపయోగించుకొని మీరు చేయవలసిందంతా ఈ ఏ వయసులో చేసేటువంటి పని ఆ పని చేయాలి. కాబట్టి మీ పని అంతా ఓన్లీ చదువుకోవడం మాత్రమే, చక్కగా టైం టు టైం 24 గంటల టైం, నిన్నటి రోజు ఈరోజు రాదు, ఈరోజు రేపటికి ఉండదు. దయచేసి ఏ ఒక్కరోజు గడిచినా సరే ఆ రోజు మళ్ళీ వెనక తిరిగి రాదు. 10th క్లాస్లో మీరు ఉన్నటువంటి పిల్లలు కానీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ ఈరోజు పాస్ మార్కులతో 35 మార్కులతో పాస్ అయినటువంటి పిల్లలకి ఎక్కడ కూడా వాల్యూ ఉండదు, అది ఎందుకు కూడా పనికి రాదు. మెరిట్ తెచ్చుకోవాలి, మెరిట్లో పాస్ కావాలి. నేను చెప్పాను ప్రైవేట్ స్కూల్స్తో పాటు మనం కూడా పోటీ పడలేకపోతే వాళ్ళకి మనకు కూడా ఒకే టెస్ట్ పెడతా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఆ విధంగా ప్రిపేర్ అయ్యి తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశ పెట్టుకుని వాళ్ళు మిమ్మల్ని ఏ తల్లిదండ్రులైనా పిల్లలను దగ్గర పెట్టుకోవాలి, మా చేతితో భోజనం పెట్టుకోవాలి, మా పక్కలో పడుకో పెట్టుకుని ఉండాలని చెప్పని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు. కానీ మీరు 5th క్లాస్ వచ్చేసరికి 5వ తరగతిలోనే తీసుకొచ్చి మిమ్మల్ని గురుకుల పాఠశాలలో వేస్తున్నారంటే వాళ్ళ ప్రేమ అభిమానాలని చంపుకొని ఇంటిలో ఉంటే మా పిల్ల సరిగా చదువుకోదు. కాబట్టి గురుకుల పాఠశాలలో జాయిన్ అయితే నా పిల్ల మంచిగా చదువుకుంటుంది, భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవుతుందని చెప్పని వాళ్ళ ప్రేమ అభిమానాన్ని గుండెల్లో దాచుకొని మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారు సంగతి మీరు మర్చిపోవద్దని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. చదువులో పోటీ ఉండాలి, చదువులో పోటీ ఉండాలి.